కార్పొరేట్ సీట్లు గాని మై నేమ్ ఇస్ పార్వతి పార్వతి అండి చర్కం పార్వతి నేను ఎంబీఏ ఫైనాన్స్ చేశానండి డాక్టర్ ఎల్బీ కాలేజ్ లోని అండ్ నేను మీ ఇంతకు ముందు కూడా మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీకి చాలా సర్వీస్ చేశారు హీస్ అ ట్రెజరర్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఫర్ 1984 లో కూడా ట్రెజరర్ తన ట్రెజరర్ చేశారు సో మీ ఫ్రీ సర్వీస్ చేశాం చాలా సర్వీస్ చేశాం డాడీ నేను తర్వాత ఇన్ని ఇయర్స్ మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇన్ని ఇయర్స్ పవన్ కళ్యాణ్ గారు నాకు నేను నన్ను వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళకి ప్రతి పేరు పేరున జనసేన పార్టీ వాళ్ళకి పేరు పేరున నా కృతజ్ఞత చెప్తున్నాను నేను కూడా ఇందులో 31వ వార్డులో నేను నిజంగా నా గెలిచినా ఓడినా నా హార్ట్ ఫుల్ గా నేను ఫ్రీగా సర్వీస్ చేస్తాను అది ఒక మాట మాత్రం నేను ఇస్తున్నానండి అందరికి ప్రజలకు అందరికీ అభ్యర్థిస్తున్నాను నన్ను గెలిపిస్తే నేను ఫ్రీ సర్వీస్ గెలిపించినా గెలిపించకపోయినా ఐ వాంట్ గివ్ ఏ ఫ్రీ సర్వీస్ నేను ఫ్రీ సర్వీస్ ఇద్దామని నేను అనుకుంటున్నానండి ఇంతకుముందు ఇచ్చాను ఇప్పుడు ఇచ్చాను మా వీధిలో ఇచ్చానండి చాలా ఇచ్చాను ఇంకా నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతా ఇంకా ఇందులోకి వస్తే ఇంకా ఎక్కువ చేస్తానని నేను అనుకుంటున్నాను అండి దానికి మీరు అందరు బ్లెస్సింగ్స్ నాకు కావాలండి విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 31వ వార్డు నందు బయట జరుగుతుంది ఇందుకు గాను మా జనసేన పార్టీ నుండి మా అభ్యర్థి చరకం పార్వతీ గారిని పత్రికాముఖంగా మీకు ప్రజలకు పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో మేమంతా కూడా డెమోక్రటిక్ పద్దతిలో ప్రజాస్వామ్య పద్దతిలో పార్లమెంటరీ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ని ఫాలో అవుతున్నాం జనసేన పార్టీ అంటే విలువలతో కూడుకున్న పార్టీ సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ ఏదైతే మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట నాయకులు బొలిసెట్టి సత్యనారాయణ గారు శివశంకర్ గారు మరియు అందరు పెద్ద నాయకులు ఒక క్రమమైనటువంటి పద్దతిలో పార్టీ నడిపిస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఈ డెమోక్రటిక్ సిస్టంలో మిగతా పార్టీలు కూడా ఒక పార్లమెంటరీ వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టమ్ ఫాలో అవుతారని ఎక్స్పెక్ట్ చేశాం కానీ అది నిన్న జరగలేదు ఏదైతే ఒక వ్యక్తి బై-ఎలక్షన్లో చనిపోయారో వారి పట్ల నిజమైనటువంటి ప్రేమ ఉన్నట్టు వైఎస్ఆర్సీపీ మరియు ఇతర పార్టీలు కూడా మొదట్లో మాకు లేఖలివ్వడం జరిగింది మేము అది నిజమని నమ్ముకున్నాం కానీ ప్రజాస్వామ్య పద్దతిలో ఏది కూడా వారసత్వం అనేది కాదు తల్లి పోతే తండ్రి తండ్రి పోతే తాత లేదంటే మనవడికి ఇవ్వడానికి అందరికీ నిలబడే హక్కు ఉంది ఒక రాజకీయ పార్టీగా మా అభ్యర్థిని పెట్టుకున్న హక్కు మాకుంది కాబట్టి మేము పద్దతి ప్రకారం నిన్నటి వరకు వెళ్లాం నిన్న 3 గంటలకి ఏదైతే చివరి టైం ఉందో ఆ చివరి టైం వరకు కూడా ఒక జైన్ అయినటువంటి వ్యక్తిని ఇండిపెండెంట్ అభ్యర్థిగా నోటీస్ బోర్డులో పెట్టి వారికి బీరువా గుర్తును కూడా ప్రకటించి తదుపరి మరి 1 గంట 2 గంటల్లోనే మొత్తం ఆ లోపల ఉన్నటువంటి వ్యవస్థని వీళ్ళు చేతిలోకి తీసుకుని ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ప్రకటించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం